జనసేనలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుకి ఊహించని షాక్. ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీతో పాటు కొత్తగా పోటీ చేస్తున్న జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉండటంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి జంపింగ్లు సహజంగానే కొనసాగుతున్నాయి. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం ఎంట్రీతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి పలువురు కీలక నేతలు జంప్ చేసేశారు. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కంటే విపక్షంలో ఉన్న టీడీపీ నుంచే ఎక్కువ మంది కీలక నేతలు ప్రజారాజ్యంలోకి జంప్ చేయడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ భారీగా నష్టపోయింది. చివరకు కొన్ని నియోజకవర్గాల్లో అయితే టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయించాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి, విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా జనసేన దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవారు, ఎంపీ అభ్యర్థులుగా ఉన్నవారు సైతం జనసేనలోకి జంప్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే విపక్ష వైసీపీ నుంచి కీలక నేతలు జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసేందుకు వెళ్తుంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి సైతం ఇప్పుడు జనసేనలోకి జంప్ చేసేస్తున్నారు. ఈ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇంతకు టీడీపీ నుంచి జనసేనలోకి జంప్ చేస్తారని వార్తల్లో నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, తిరుపతి ఎమ్మెల్యే మున్నూరు సుగుణమ్మ. సుగుణమ్మ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధం ఉంది. గతంలో చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సుగుణమ్మ భర్త దివంగత మాజీ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణ ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. తర్వాత చిరంజీవి సిఫారసుతోనే 2012 ఉప ఎన్నికల్లో ఆయన తిరుపతి టికెట్ దక్కించుకుని కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ చేసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. వెంకటరమణ ఆకస్మిక మృతితో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సుగుణమ్మ 100,000 ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఇటీవల ఆమెకు టీడీపీలో అస్సలు ప్రయారిటీ ఉండడం, ఇటీవల మహాసంప్రోక్షణకు హాజరవడం కోసం తిరుమల వెళ్లిన సుగుణమ్మను అనుమతి లేదంటూ టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల చేతుల్లో స్థానిక ఎమ్మెల్యేగా తనకు ప్రయారిటీ లేకపోవడంతో తీవ్ర అవమానంగా భావిస్తున్న ఆమె ఇటు పార్టీలో ప్రయారిటీ లేకపోవడంతోనూ తీవ్రంగా రగిలిపోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల సైతం చంద్రబాబు సుగుణమ్మకు టికెట్ ఇవ్వరని, వేరే వ్యక్తికి తిరుపతి సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆమె చంద్రబాబు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జిల్లాకు చెందిన మంత్రి అమర్నాథ్ రెడ్డితో సుగుణమ్మ అలక విషయం తెలుసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు ఎన్ని బుజ్జగింపులు చేసినా వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో సుగుణమ్మ టీడీపీలో ఉంటారా లేదా మెగా ఫ్యామిలీతో ఉన్న సంబంధాల నేపథ్యంలో జనసేనలోకి జంప్ చేసేస్తారా అన్న చర్చ కూడా తిరుపతిలో స్టార్ట్ అయింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీలో వచ్చే ఎన్నికల్లో సీటు రాకపోతే ఆమె జనసేనలోకి జంప్ చేసేసి ఆ పార్టీ నుంచి తిరుపతి అభ్యర్థిగా బరిలో ఉంటారన్నది మాత్రం తెలుస్తుంది. మరి ఎన్నికల వేళ సుగుణమ్మ రూట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.